అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం క్రాస్ రోడ్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, సుధాకర్, గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డును 10,51,000 రూపాయలకు టీకేఆర్ గోపాల్ రెడ్డి దక్కించుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఏటా లడ్డు వేలంపాట నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ఏడాది 10,00,000 లడ్డు రామిరెడ్డి దక్కించుకోగా ఈ సంవత్సరం 10,51,000 గోపాల్ రెడ్డి దక్కించుకున్నారని, వీటితో పాటు 5 వెండి నాణాలను కూడా వేలంపాట వేయడం జరిగిందని, వినాయకుని శోభాయాత్రకు భారీగా వచ్చిన భక్తులు, ప్రజలు అనంతరం శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజులు నవరాత్రులలో ఈ యొక్క గణేష్ శోభాయాత్ర బయలుదేరుతుంది. ఈ శోభాయాత్రలో మరి ఇంతకుముందు లడ్డు వేలంపాట ఈ యొక్క శివాలయం క్రాస్ రోడ్ గణేష్ ఉత్సవం కమిటీ నుంచి వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేలంపాటలో 10,51,000 రూపాయలకు డీకేఆర్ గోపాల్ రెడ్డి గారు అని వారి లడ్డును ఈ శివాలయం క్రాస్ రోడ్ గణేష్ లడ్డును వేలంపాటలో దక్కించుకున్నారు. అలాగే మేము గత సంవత్సరంలో ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము 5 వెండి కాయిన్స్ కూడా వేలంపాట పెడతాము. ఆ వెండి కాయిన్స్తో పాటు ఈ లడ్డును మరి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మేము ఇదే ఉత్సాహంతో ఇదే పెద్ద ఎత్తున మేము మళ్ళీ ఇలాంటి దేవుని ఆశీర్వాదంతో ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మా కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాము. ఎంత కొన్నారు? 10,50,000 ఇంకా దేవుని ప్రార్థిస్తున్న ఇంకా మంచి జరగాల, ఇంకా కొనాలా, ఇంకా చాలా సేవ చేయాలా, మనస్ఫూర్తిగా భావంతో కోరుతున్నాను. తరఫున ఈ ఇక్కడ వేలం పాట వేసుకోవడం జరిగింది. 10,51,000 పోయింది. మాకు ఎంతో సంతోషకరం. ఈ శివరసల మా శివాలయం క్రాస్ రోడ్లో మేము ఇప్పటికీ 11వ సంవత్సరం నుంచి పెడుతున్నాం. ప్రతిసారి ఇంత ఇంత పెరుగుకుంటూనే పోతుంది. మా వాళ్ళ తాడ ఎవ్వరు ఏ కాయను లడ్డు తీసుకున్న వాళ్ళైనా, ఇక్కడ సేవ చేసిన వాళ్ళైనా ఎవరైనా మంచిగా అనిపిస్తుంది. చాలా దాన్ని భక్తులు పెరుగుతున్నారు. ఇక్కడ మా ప్రతి సంవత్సరం పెరగాలని మా యొక్క కోరిక. ఈ ఏరియా అమీన్పూర్ మున్సిపాలిటీ మంచిగా కావాలని మా యొక్క దేవుని గణపతి కోరుతున్నాం.